నిలిచిన ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నిలబడలేదు. కనుక ఆయన జాగ్రత్త ఆయన పడుతున్నప్పుడు ఈ జాగ్రత్త మీరు పడండి అంటున్నాను. మీరు పడతాను అంటే ఆ అమ్మ కాళ్ళ మీద పడైనా సరే ఆ స్కూటర్ ఏజెన్సీ తీసుకొస్తాను. అలానూ వీలేదంటారు అనుకోండి, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన చేయను, నా చేతుల్లో ఒకటి పట్టుకోమని ఎప్పుడు అడగండి. సరే అలాగే చేయబయ్యా. ఆయనకు దోచిన నిర్ణయాలు ఆయన తీసుకునేటప్పుడు మనకు దోచిన నిర్ణయాలు మనం తీసుకుందాం. అదేగా, మళ్ళీ కొత్త ప్రపోజల్స్ అని పట్టుకొచ్చావా? కొత్త ప్రపోజల్స్ అంటే మామూలు కాదండి, స్కూటర్ల ఏజెన్సీ అని ఒకటి. స్కూటర్ల ఏజెన్సీ, దానికేం ప్రమాణం అయింది ఏం బావా? అవును బావ, ఈ ఏజెన్సీ అమ్మాయి పేరు మీద తీసుకుందాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. అసలు ఏజెన్సీ లక్ష్మి లాంటిది, ఇక మహాలక్ష్మి లాంటి అమ్మాయి పేరుతో తీసుకోవడం కంటే ఆనందం ఉంటుంది. తప్పకుండా తీసుకో బావా. చాలు చాలు. ఏమండి అన్నయ్య, మీరు లేకుండా సొంతంగా వేరే వ్యాపారం పెట్టారట? అబ్బే అదేం లేదే, ఈ ట్యాక్స్లు ఈ గొడవల కోసమని మేమే వేరే కంపెనీ పేరుతో అలా చేస్తున్నాం అంతే. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు, ఎప్పటికైనా మిమ్మల్ని బయటికి పంపిస్తారని ఊళ్ళో చాలామంది చెప్పుకుంటున్నారు. నోర్మయ్య వేదవ తెలివితే ఎట్లు నువ్వురం? ఇద్దరు పార్ట్నర్స్ గురించి ఈ లోకంలో ఏ ఇద్దరు మంచిగా చెప్పున్నారు గనక ప్రపంచం తీరే అంత. వెరీ గుడ్ బావా, వెరీ గుడ్. ఈ వచ్చిన ఆర్డర్స్ పెట్టి చూస్తే ఇవాళ ఎవరికైనా స్కూటర్ కావాలంటే రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుందన్నమాట. నాకు తెలుసు బావా, దీని డిమాండ్ ఇంత పెరుగుతుందని. అమ్మాయి